బాక్సాఫీస్ దగ్గర లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2 సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఏమాత్రం ఇంపాక్ట్ ను కలెక్షన్ల పరంగా చూపించలేకపోయిన విషయం తెలిసిందే. రెండో వారంలో అడుగుపెట్టిన ఈ సినిమా వీకెండ్ ను పూర్తి చేసుకోగా ఆదివారం రోజున ఏమైనా గురుతును చూపెడుతుంది అనుకుంటే తెలుగు రాష్ట్రంలో కంప్లీట్ గా డౌన్ అయిపోయిన ఈ సినిమా తమిళ్లో అలాగే మిగిలిన చోట్ల కొంచెం పర్వాలేదనిపించింది. తెలుగు రాష్ట్రంలో 10వ రోజున 13 లక్షల షేర్ అందుకున్న ఈ సినిమా 10 రోజుల్లో మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 13.40 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకోగా 22.8 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడానికి ఇంకా 11.6 కోట్ల వరకు షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 10 రోజుల్లో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే తమిళనాడులో 48.8 కోట్లు, తెలుగు రాష్ట్రంలో 22.8 కోట్లు, కర్ణాటకలో 9 కోట్లు, కేరళలో 5.6 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 7.95 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 49.40 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 143.55 కోట్ల దాకా గ్రాస్ ను, 69.7 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసింది. సినిమా మొత్తం మీద 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇంకా 102.3 కోట్ల దాకా షేర్ అందుకుంటేనే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇక తేరుకునే అవకాశమే లేకపోవడంతో భారీ నష్టాలతో నిరాశపరిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.